అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పునిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్య నీ మాటలు జీవ పూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా మరి ఈ యొక్క దినములలో ఈ డిసెంబర్ నెలలో మనము దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తాం, దేవుణ్ణి మహిమపరుస్తాం, దేవుణ్ణి మనము ఘనపరుస్తాం. ఎందుకంటే ఆయన లోక రక్షకుడు గనుక, లోకాన్ని రక్షించిన దేవుడు గనుక, ఆయన జనన విధానం మనము తలంచుతూ మళ్ళీ మన మైండ్లో రిపీట్ చేసుకుంటూ మనము వాస్తవంగా సంతోషం ఆనందం వ్యక్తం చేస్తాం. ఈ క్రిస్మస్ ఈ డిసెంబర్ నెల చాలా ప్రాముఖ్యమైన నెల మన జీవితాలలో. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషను అనేది మానవుల యొక్క జీవితాలకు ముడిపడి ఉంది. దేవుడు లోకాలు నేలే దేవాతి దేవుడు, మరి పరిశుద్ధాత్మ చేత సంధించబడి భూలోకానికి రావటానికి మరి ఒక శరీరం కావాలి కాబట్టి ఆ శరీరం కోసం ఒక కన్యక, పవిత్రాలైనటువంటి కన్యకను ఏర్పాటు చేసుకున్నాను కదండి. ఏర్పాటు చేసుకొని శరీరము దాల్చి భూలోకంలో అవతరించాడు. ఆయనే లోక రక్షకుడు, విమోచకుడు, మానవాళి విమోచనకై వేతించిన దేవుడు. కనుక ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క సెలబ్రేషన్ మనము చేసుకుంటున్నామంటే ఆయన ఉచితమైన కృప. ఆయన రక్షించాడు గనుక, విమోచించాడు గనుక, మనందరినీ మన జీవితాలు మార్చాడు గనుక సత్సంబంధం కలిగి జీవించటానికి మరి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు గనుక అందుకనే
మనం ఏం చేస్తామంటే మన బిడ్డలకి మనకి మరి క్రిస్మస్ సెలబ్రేషన్ ఘనంగా భూలోకమంతా సంతోషం ఆనందంతో గంతులు వేస్తాం. ఇది క్రిస్మస్ యొక్క ఎందుకంటే రక్షణ రక్షకుడు అవతరించటం మనకు విమోచన కలగ చేయటం మన పాపములను తొలగించటం ఎంత ఘోర పాపులనైనా ప్రేమించటం దేవుడు ప్రేమించే దేవుడు అందుకని మనము ఎక్కువగా సంతోషం ఆనందం వ్యక్తమవుతుంది మన హృదయం నిండిపోయిన ఆనందం మన హృదయంతో గంతులేసే ఆ సంతోషం మనందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు మీ అందరికీ మరొకసారి శుభోదనాలు తెలియజేస్తూ వాక్యము లోతునకు వెళ్తాను చూడండి ప్రవచనం ఎలా చెప్తుందో ఒకసారి చూద్దాం ప్రవచనం యెషయా గారు ప్రవచిస్తున్నాడు కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ప్రవచన వాక్యం జరిగింది ఆ ప్రవచన వాక్యాన్ని మనం చదువుకుందాం మత్తయి సువార్త మొదటి అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును మరొకసారి చదువుతాను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవ మమ్మల్ని ఎదకి రక్షించిన తండ్రి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం లోకరక్షకుడవై లోకాన్ని రక్షించిన దేవుడు అవతరించిన దేవుడు మా హృదయాలలో మరి జన్మించిన దేవుడు మా యొక్క జీవితాలు బాగు చేసిన దేవుడు మీరు రక్తులై దీనుడై దరిద్రుడవై మాకు సమస్తమును అనుగ్రహించిన దేవుడు కనుక అందుకు మీకు కృతజ్ఞతలు కూడిచేరి వచ్చిన బిడ్డలను దేవించండి ఆశీర్వదించండి క్రిస్మస్ నెలలో ప్రతి కుటుంబం ఆనందం సంతోషం వ్యక్తం చేయడానికి సంతసించడానికి కావాల్సిన ఈవులను సబలీకృతం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 నా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ యెషయా ప్రవక్త గొప్ప ప్రవక్త ప్రవక్తలలో గొప్ప ప్రవక్త పెద్ద ప్రవక్త ఆయనతో ప్రభు కొన్ని సత్యములను జరగబోయే విషయములను ఆయన ద్వారా లిఖించబడిన గ్రంథంలో ప్రవచన వాక్యం ఆ వాక్యము నెరవేర్పు జరిగింది ప్రవచన వాక్యము మరి యెషయా గ్రంథంలో మరి 9వ అధ్యాయం 6వ వాక్యములో ప్రవచనము వెలువడిన ప్రవచనము మత్తయి గారు ప్రభు యొక్క శిష్యుడు ఆయన మరి ఆయన గ్రంథమందు లిఖించాడు మత్తయి సువార్తలో ఈ ప్రవచన ఏమిటంటే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు కన్యక గర్భవతి మరి కన్యక మరియమ్మ తల్లి ఆమె దగ్గరికి విషయాలు తెలుసు మనకు దేవదూతను పంపించడం దేవుడు నీకు శుభమమ్మ అని చెప్పటం ఆ శుభవచనం ఏమిటోనని ఆమె వేచి చూడటం నేను పురుషుడిని ఎరుగిన దాననే అని చెప్పటం పరిశుద్ధాత్మ చేత గర్భం ధరిస్తావు నువ్వు అని చెప్పటం ఈ ప్రవచనము నెరవేర్పు కొరకు ఈ ప్రవచనము మరి దేవుడు బయలుపరిచిన ప్రవక్త పలికిన ఈ మాటలు ఈ విధంగా జరిగింది అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఆయనకు మరి పై వచనం చదువుకుంటే ఆయనకు యేసు అను పేరు పెట్టమన్నారు యేసు అంటే రక్షకుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం 21వ వాక్యం చదువుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యములో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు
పెట్టమనేను. చూశారండి, ఎందుకోసం వస్తున్నాడైనా? తన ప్రజలను ఎంతగానో ప్రేమించి తన సహస్తములతో నిర్మించుకొని జీవ వాయువును ఊది ఆయన పురాణాన్ని పోసి భూమి మీదకి తీసుకొని వచ్చి వారిని మిక్కుటంగా ప్రేమించి వారికి కావలసినన్ని సఫలీకృతం చేసి పంచభూతములను సమస్తమును కలుగజేసి ఆ జీవ ఆ యొక్క జంతువులను పశువులను పక్షులను సృష్టిలో ఉన్నటువంటి సమస్త పురుగులను సమస్త ప్రకృతిని ఎన్ని కలగజేసి వాటన్నిటిని వేలమని చెప్పాడు. అంత గొప్పగా ప్రేమించాడు మనలను. తన ప్రజలంటే మనం. మనలను అలాగ ప్రేమించాడు దేవుడు. ప్రేమిస్తే మనము దేవుని ఆజ్ఞని అతిక్రమించాము, పాపంతో నింపబడ్డాం. మన పితృడు ఆదాము గారు మరి ఆయన మరి తన భార్య అవ్వతో మరి తినకూడని ఫలములను తిని దేవుడు తినకూడదని చెప్పినప్పుడు ఆ మాటలను ఆజ్ఞని పాటించక ఆజ్ఞ అతిక్రమై పాపము తీసుకుని వచ్చాడు. అదే తన యోహాను గారు తన శిష్యుడు ప్రియ శిష్యుడు తన పత్రికలో రాస్తాడు, అతిక్రమం ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. అందుకు ఆ పాపమును బాపటానికి కోసమని అవతరించాడు ప్రభు అని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే తన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలను వారి పాపముల నుండి, చూసారా, మన పాపముల కొరకు ప్రభు అవతరించాడు. కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ ద్వారా. ఇక్కడ చూసినట్లయితే మనము దేవుడు ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? దేవదూతను, గాబ్రియల్ దూతను, తర్వాత కన్య మరియను, తర్వాత మరి తన భర్త యేసేబును. అయితే ఇక్కడ గమనించినట్లయితే యేసేబు నీతిమంతుడు. చూశారండి, యేసేబుకి దేవుని దూత ఎన్నిమార్లు ప్రత్యక్షమైందో తెలుసా? 3 పర్యాములు ప్రత్యక్షమైంది. ఆమె గర్భవతి అయినప్పుడు లోకులు చాలా భిన్నంగా మాట్లాడుకునే పరిస్థితులలో ఆయన ఆలోచించుకుంటున్నాడు, ఎలాగ ఏంటని. మనం కూడా ఆలోచిస్తాం. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. 1, యేసేపు, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయినటువంటి మరియా గర్భము ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. ఆయన తన ప్రజలను రక్షించడానికి పుడుతున్నాడు, అవతరిస్తున్నాడు ప్రవచనాల ద్వారా. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, మనలను రక్షించటానికి దేవుడు భూలోకానికి ఏతించాడు. మనల్ని రక్షించడానికి దేవుడు వచ్చాడు. మరి యేసేపుకి మొట్టమొదట ఈయన ఆలోచన చేస్తున్నాడు, రహస్యంగా ఎడనాలి. చూశారండి, ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన స్వప్నమందు దేవుని దూత ఆయనకు అసలు విషయాలు బయలుపరిచాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? లోకరక్షకుడు ఆమెలో నుంచి ఉద్భవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది. పరిశుద్ధురాలు ఆమె. పరిశుద్ధుడు జన్మించాలంటే పరిశుద్ధమైన గర్భం కావాలి. ఆమె కన్యక. పరిశుద్ధులనే మాటకి ఈ లోకములో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి కోపం చెందుంటే దేవుడు దర్శిస్తాడు. మంచి మంచి పనులు నీతో చేయించుతాడు. మంచి మంచి స్థలాలకు తీసుకెళ్ళిపోతాడు. సర్వోన్నతమైన స్థలములకు తీసుకెళ్ళి నడిపిస్తాడు దేవుడు. ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరా సహోదరి, ఇదే సూత్రం.
ప్రాధాన్యమైన సూత్రం ఏంటంటే, ఆమె పరిశుద్ధురాలుగా ఉంది కాబట్టి ఆమెను దర్శించి దేవుడు ఆమె ద్వారా మరి కుమారుడిగా అవతరించాడు. దేవుడు ఆయనే యేసు, ఆయన యేసు నజరేయుడైన యేసు. వాళ్ళు నజరేతులు నివాసం చేశారు కాబట్టి నజరేయుడైన యేసు. కనుక మరి మొదటిసారి అలాగ ప్రత్యక్షమయ్యాడు యేసేబుకి. రెండోసారి మరి హేరోదురాజు మరి 2 సంవత్సరాలు మరి వారిని పిల్లలను చంపటానికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు దేవుని దూత మరలా యేసేబుకు ప్రత్యక్షమై, యేసేబు నీ భార్యను శిశువును తీసుకొని నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు, నేను మరలా నీకు చెప్పేంతవరకు అక్కడ నివాసం చేయమన్నాడు. ఎంత గొప్ప విషయాలు ఉంది. దేవుడు నీతో చెప్తాడు. నీకు ఒకవేళ ఆపది సంభవించబోతుంటే నీతో చెప్తాడు, నువ్వు వెళ్ళు పలాని చోటకి, వెళ్ళు నువ్వు పలాని చోటకి అని దేవుడు చెప్తాడు. అట్ట రీతిగానే మరి తన కుమారుణ్ణి కాపాడాలి, ఆ బిడ్డలను కాపాడాలి, లోకానికి రక్షణ తీసుకురావాలి, ఆ ప్రణాళిక అంతా ఆ వాగ్దానం అంతా నెరవేర్చబడాలి కాబట్టి, వాగ్దాన పుత్రుని కాపాడాలి కాబట్టి దేవుడు అప్పుడు స్వప్న మందు మరలా 2వ మారు ప్రత్యక్షమై యేసేపుకు ఈ విషయాలు చెప్పారు. వారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. మరలా మరి ఆయన చనిపోయినప్పుడు హేరోదురాజు మరలా యేసేపుకు ప్రత్యక్షమై, హేరోదురాజు చనిపోయాడు, మరలా నీ దేశానికి నువ్వు వెళ్ళు, నజరేతుకు వచ్చారు, నివాసం చేశారు. ఆయన నజరేతు వాడా అనిపించుకోవాలి లేఖనాల ప్రకారం. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో వాక్యాన్ని వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఎన్ని సపర్యాములు ఈ క్రిస్మస్ సందేశం విన్నా మన హృదయాలు ఎలా ఉన్నాయి? మురికి తొట్టిలాగానే ఉంటే ప్రయోజనం లేదు. ఆయన మురికి తొట్టులు మన హృదయాలలో మురికిగా ఉన్నప్పుడు జన్మించాడు, అందులో పొత్తిగూడలు చుట్టబడి ఆ శిశువును పరుండ చేశారు, ఆ హృదయంలో జన్మించాడు. అవన్నీ పట్టాపంచలైపోయి పరిమళ వాసన ఎజ్జల్లింది, పరిమళించబడింది, మానవుని హృదయం పరిమళించబడింది, పాపమంతా పోయింది. స్వయం కృతాపరాధంతో పాపాలు తెచ్చిపెట్టుకుంటున్నారు చాలామంది. దేవుణ్ణి ధిక్కరించి, దేవుణ్ణి వ్యతిరేకించి, దేవునికి దూరంగా జీవిస్తున్నారు చాలామంది. వారు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు, ప్రయోజనం లేదు. అటువారు దేవుడిని కలిగి క్రిస్మస్ చేసుకుంటే అది పర్వదినం అవుతుంది, మహా మహదానందం అవుతుంది, సంతోషం. అప్పుడు హ్యాపీ క్రిస్మస్, అప్పుడు మేరీ క్రిస్మస్. కనుక మరి మరలా ఐగుప్తు దేశం నుంచి తన భార్యను యేసు ప్రభువుల వారిని తీసుకొని మరి ఆయన స్వగ్రామంకు వచ్చి నజరేతులో నివాసం చేశాడు యేసేపు. కనుక ఇప్పుడు మనం పరిశీలించినట్టయితే ఆయనకు ఇమ్మానేలు పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అంటే మనందరికీ తెలుసు, దేవుడు మనకు తోడు, మనకు దిట్టం దేవుడు తోడై ఉన్నాడండి. లేకపోతే ఈ శ్వాస ఉండదు. నిత్యం తోడేలా ఉన్నారండి దేవుడు అని మీరు అడిగితే నేను చెప్పేది ఏంటంటే, జీవాత్మ ఆయన మనలో జీవించి ఉన్నాడు. మనం చేసే ప్రతి పని తెలుస్తుంది. మన తోడు ఎలాగున్నాడండి మీరు అడిగితే నేను చెప్పే ఆ వాక్కు ఒకటే, నేను చెప్పేటటువంటి మాట ఒకటే, ఈ జీవాత్మ మనలో ఉంది కాబట్టి, ఈ శ్వాస నిశ్వాసాలు మనం ఉన్నాయి కాబట్టి ఆయన తోడై మనకున్నాడు. అందుకే ఇమ్మానుయేల్. క్రొత్త విషయాలు మనము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడండి. ఆయన ఆనుకోవాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎంతైతే దేవునితో సహవాసం చేస్తామో అంత పరిశుద్ధులుగా ఉంటాం ఈ లోకంలో. కనుక మా మరి కష్టాలు వచ్చినాయి, పుడుతుండగానే ప్రభువుకి కష్టాలు వచ్చినాయి ఆయన చంపి పడేయాలని. అయితే ఇక్కడ ఇంతవరకు చూసుకుంటే మళ్ళీ అక్కడ తూర్పు దేశమున నక్షత్రము కనుగొని జ్ఞానులు
ఆకాశాన నక్షత్రం కనుగొని అది నడిచి నక్షత్రం అది నడుస్తూ ఉంటే దాన్ని ఫాలో అయ్యి మరి జ్ఞానులు మరి యెరూషలేము వచ్చారు చూశారండి వచ్చి నేరుగా మరి యెరోదు రాజు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ మేము ఆయన నక్షత్రాన్ని కనుగొంటిమి తూర్పు దేశము నుంచి వచ్చాము అని చెప్పాడు నేకలాలను తిరగేశారు ఇక్కడ ఎక్కడ అప్పుడు మన ఈ రెండో అధ్యాయంలో మత్తయి సువార్త రెండో అధ్యాయంలో యూదా దేశము బెత్లెహేమా యూదా ప్రధానుల్లో నీవు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు చూశారండి అల్పం అంటే చిన్న దానివి కాదని చాలామంది నేను చాలా అల్పులను అని చెప్పుకుంటున్నారు నోనో చెప్పబాకండి మనం దేవుని కలిగిన వాళ్ళము దేవుని చేతుల పాత్రగా ఉన్న వాళ్ళము గొప్పవారిమి అల్పులం కాదు నో గొప్పవారిమి మన దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు బలం బలసూరుడు అయిన మనం బలంతో ఉండాలి నిర్చోహంగా ఉండటానికి వీల్లేదు అది అసలు విషయం వాళ్ళు వచ్చి జ్ఞానులు రాజుతనే దేవుని బలము పొందిన జ్ఞానులు వాళ్ళు రాజుతనే అన్నప్పుడు లేఖనాలన్నీ ఆ దినములలో ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి శాస్త్రవేత్తలు తత్వవేత్తలందరినీ పోగు చేసి ఎక్కడ ఏంటంటే యూదా దేశం బెత్లెహేములో అని చెప్పేసి అల్పమైన దాదు కాదు అధిపతి జన్మిస్తాడు అధిపతి ఉద్భవిస్తాడు లేఖనం మరి ఇవన్నీ నెరవేర్చబడినాయి మరి మన జీవితాలు ఎందుకు నెరవేర్చబడవు మనము జీవించిన దినాలు ఎలా ఉన్నాయో దేవుడు ఎందుకు చూడడు దేవుడు మనతో ఎందుకు మనకు సమీపంగా ఉండడు మనము ఈ లోకము విడిస్తే శాశ్వత రాజ్యం ఉన్నదని ఎందుకు తెలియదు నిత్య నివాసం ఉన్నదని ఎందుకు తెలియదు పరలోకమును సిద్ధం చేస్తానని చెప్పిన దేవుడు మనకు ఆ రాజ్యం ఇస్తానన్న దేవుడు మనకు ఆయన రాజ్యము కోల్పోయిన మహిమను తిరిగి మనకు ఇవ్వటానికని ఉద్భవించిన దేవుడు మరలా తన తండ్రి కుడిపార్చుమందు ఆనుకొని విజ్ఞాపన చేస్తున్నాడు మరలా ఇంకా కొంతకాలం సమయం తండ్రి నీ చిత్తం జరిగించాను ఇంకా కొంతకాలం సమయం దేవుని చిత్తాన్ని జరిగించడానికి అవతరించిన అవతార పురుషుడే ప్రభు అయిన క్రీస్తు ఆయన జననము కడు విచిత్రము అయినప్పటికీ ఆయన లోకరక్షకుడు గనుక కడు దీనుడై జన్మించాడు ఫిలిప్పీ పత్రికలో చూసినట్లయితే మనము మరి అక్కడ రెండవ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి ఆరో వాక్యంలో మరి ఆ వాక్యంలో దీనుడై మరి దేవునితో సమరూపుడై విడిచిపెట్టని భాగ్యము విడిచిపెట్టి మన కొరకు రిక్తుడై మరి దాసుడై జన్మించాడు ఎంత కడు విచిత్రం దేవుడు లోకాలనేలే దేవుడైన సర్వసృష్టికర్త సర్వోన్నతుడు ఆయనకు ఆ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ చూసినట్లయితే మనము మరి మొట్టమొదటిగా మరి దేవదూతలు మరి మొట్టమొదటిగా దేవదూతలు మరి కన్య మరియకి వర్తమానం అందించింది తర్వాత యేసేపుకు అందించింది తర్వాత మరి గొల్లలకి పొలములో మరి కాపరులు గొర్రెల కాపరులు వారు గొర్రెల కాపరులండి వాళ్ళు అంతేగాని గొల్లలు కాదు మరి ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మరి మోసే గొర్రెలు కాశాడు మరి గొల్లల మరి యాకోబు గొర్రెలు కాశాడు తన మామ మందను మరి దావీదు గొర్రెలు కాశాడు మరి యేసేబు తన అన్నలు గొర్రెలు కాశారు వాళ్ళు గొర్రెల కాపరులు అంటే దాని మీనింగ్ ఏంటంటే బెత్లెహేములో మరి బోయాజు పొలం ఇచ్చాడు అది ప్రతిష్ఠితమైన గొర్రెలను మేపువాళ్ళు వాళ్ళు కనుక వారికే యాజకులకే మొట్టమొదట వర్తమానం దేవుడు అందించాడు కనుక మరి ఫస్ట్ మరి భూలోకంలో నెంబర్ వన్ చూసినట్లయితే మరి కన్య మరియకి వర్తమానం శుభవర్తమానం నీ గర్భవాసమున లోకరక్షకుడు అవతరిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా నెంబర్ టూ చూసినట్లయితే మరి యేసేబుకి ముమ్మారు ప్రత్యక్షమై మంచి సమాచారం అందించి ఆయన పురికొల్పి ఆయన హృదయంలో ఉన్న గిలిబిల్లి తొలగించారు నెంబర్ త్రీ మనం చూసినట్లయితే మరి ఆ దేశమందు కొందరు గొర్రెల కాపరులు
మరి పొలంలో గొర్రెలు కాచుతున్నప్పుడు వారికి వెళ్ళి మొట్టమొదట మరి వర్తమానం ఏది జన్మించిన వర్తమానాన్ని మొట్టమొదట లోకరక్షకుడు అవతరించాడు అని చెప్పాడు. రెండో లోక సువార్త 2వ అధ్యాయంలో మరి భయపడుతున్నప్పుడు వాళ్ళు మిక్కిలి మరి ఆ మహిమ ప్రకాశించినప్పుడు భయపడ్డారు. పొలములో వాళ్ళు పొలములో సీక్రెట్లో వెలుగు కమ్మలేక ఎవరైనా భయపడతారు, వారు కూడా అలాగనే భయపడితే అప్పుడు చెప్పాడన్నమాట లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యం అనుకుంటా, భయపడకూడి అని చెప్పాడు. మహాదానందమైన ఆనందంతో గంతులేసివారు. అయితే అదూత భయపడకూడి, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు అంటే యూదా గోత్రములో జన్మించాలి లేఖనానుసారంగా. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి, దావీదు రాజు కనుక రాజు రాజవంశంలో పుట్టాల దావీదు కనుక అట్టి మరి దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమి కానవాను, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండి ఉండటం మీరు చూశారు. చూశారండి ఆనవాలు దూత మొట్టమొదటి జన్మించిన వెంటనే మొట్టమొదట పొలంలో ఉన్న గొర్రెల కాపర్లకు వర్తమానం అందింది. మనకు నిత్యము ప్రతి సంవత్సరం ఈ వర్తమానం అందుతూనే ఉంది. మరి వారు పరుగున పోయి సాగిల పడ్డారు. మరి నువ్వు పరుగున వెళ్ళి సాగిల పడుతున్నావా, దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, మహిమపరుస్తున్నావా? మరి అట్టి భాగ్యము అట్టి కృప అలాగ ఆరాధిస్తే మంచిది. జ్ఞానులు వచ్చారు, మరి ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ నక్షత్రమును కనుగొని మహదానందం చెంది ఆ ఇంటిలోకి వెళ్ళి మరియను శిశువును మరి ప్రభువును చూసి మరి సాగిలపడి బంగారు బోలం సాంబ్రాణి కానుకలను అర్పించారు. అది క్రిస్మస్ యొక్క ఆనందం, క్రిస్మస్ యొక్క సందేశం. క్రిస్మస్లో ఉన్నటువంటి మహదానందం ఏంటని అంటే గంతులు వేసే అనుభూతం ఏంటంటే ఆయన మన రక్షకుడిగా అవతరించాడు. మనల్ని రక్షించే రక్షకుడు ఆయన, విమోచించటానికి వచ్చాడు. కోల్పోయిన మహిమను తిరిగి కోల్పోయారు అవ్వాదాములు ఏది తోటలో, తిరిగి మళ్ళా మనకివ్వటానికి ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఇది క్రిస్మస్ యొక్క మెసేజ్, క్రిస్మస్ యొక్క సారాంశం. కనుక క్రిస్మస్ ఎన్నో పర్యాలు చేసుకోవచ్చు కానీ అది కాదు. క్రీస్తు మన హృదయంలో జన్మించాడా అది తెలుసుకొని క్రీస్తును ఆరాధించాలి, మహిమపరచాలి. మన ఇంట్లో అన్నీ చేసుకొని అతిథి చేసుకొని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు ఇలా చేశారు మనం ఇలా చేయాలండి కాదు, వాళ్ళతో వీళ్ళతో కాదు, మనము మన హృదయాలలో ప్రభుని ధరించుకొని క్రిస్మస్ చేసుకుంటే అది మహదానందము అనేది. మహదానందం అంటే దాని అర్థము గొప్ప ఆనందిస్తావు, హృదయం సంతోషించి దేవుడు నీతో ఉంటారు తోడు. ఇమ్మానేలుగా మనకందరికీ దేవుడు తోడై ఉండునుగాక. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకే స్తుతి స్తోత్రములు. మీ జనన విధానాన్ని ప్రభువా ఎన్ని పర్యాములు మేము ఎత్తి చూపినా ప్రభువా అవి క్రొత్త విషయాలుగానే ఉంటాయి. కనుక కూడి చేరిన బిడ్డలను వీక్షిస్తున్న బిడ్డలను వారి కుటుంబాలలో నిత్యానందం ఉంచండి నాయన. నీ పర్వదినములో నాయన వారు ఆనందించడానికి గంతులేచని కావలసిన ఈవులను సఫలీకృతం చేయండి. ఎవరిని ఆయన భేదలను కటాక్షించు నాయన, భేదలుగా ఉండకటానికి వీల్లేదని మీరు అవతరించారు. దీనుడుగా ధనవంతులను చేశారు, అందరూ ఆనందంతో సంతోషంతో ఆయన నీ జనన విధానాన్ని పునస్కరించుకొని తలంచుకొని ప్రభువ మరలా నెమరేసుకొని ఆనందించు భాగ్యం దయచేయమని, అన్ని కుటుంబాలను దీవించమని. సర్వలోకములో మీరు ఆయన రక్షకుడవు కనుక సర్వలోకములో ఉన్న ప్రతి ప్రజాన్ని మీరు ఆశీర్వదించమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.